నమస్కారం. టచ్ ఎ లైఫ్ వారి టాల్రేడియోకి స్వాగతం. ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమానికి సుస్వాగతం. వారం వారం ఆయుర్వేదంలోని అద్భుతమైన అంశాలని మనకు అందిస్తున్న డాక్టర్ అనుపమ ఉప్పులూరి గారు ఈ వారం మనకు మరో ఆసక్తికరమైనటువంటి అంశాన్ని అందించేందుకు వచ్చేస్తున్నారు. అనుపమ గారికి వెల్కమ్ చెప్పేద్దాం షోలోకి. వెల్కమ్ టు ద షో మేడం. హలో సూర్య, థ్యాంక్ యూ. మేడం, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే ఈ షుగర్ అండ్ సాల్ట్ గురించి ఎక్కువగా మనకు వినిపిస్తుంది. వైట్ పాయిజన్ అంటున్నారు, అలాగే సైలెంట్ కిల్లర్ అంటున్నారు. ఇంచుమించు కెమికల్ తో పోలుస్తున్నారు, మన జీవన శైలిని, జీవితాన్ని, ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేసేస్తాయని చెప్పేసి భయపెట్టేస్తున్నారు. అందుకనే ఇవాళ సాల్ట్ గురించి, అలాగే షుగర్ గురించి ఆయుర్వేదం ఏం చెప్తుందో మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం అండి. షూర్ సూర్య. సో ఇది చాలా డెఫినెట్ గా అందరికి అవసరమైన సబ్జెక్టే కదా ఇది. సో యూజువల్గా షుగర్ అండ్ సాల్ట్ డెఫినెట్ గా మన డైట్ లో ఏదో ఒక రకంగా మనం ఏదో షుగర్ కానీ సాల్ట్ అని కంప్లీమెంట్ రోజు వాడుతూనే ఉంటాం. మనం షడ్ రసాల్లో చెప్పినప్పుడు షుగర్ అనేది మధుర రసం. సో మధుర రసం ఎక్కువగానే మనం వాడుతూ ఉంటాం. అన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పినప్పుడు ఈ అన్ని రకాల రసాలన్న ఆహారం తీసుకోమని చెప్తుంటాం కదా. సో దాంట్లో షుగర్ కూడా ఒకటి. షుగర్ అనేది ఆయుర్వేదంలో ఎలా చెప్పారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో షుగర్ మనకి టీ, కాఫీ అండ్ ఫుడ్స్లలోనే కాకుండా ఈ ఆయుర్వేదిక్లో చూసినట్టయితే వాటిని మెడిసిన్ ప్రిపరేషన్స్లలో అండ్ ప్రిజర్వేటివ్స్గా వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. సో ఇంకొకటి ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ షుగర్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ అనుపానంగా అంటే అడ్జువినెంట్గా మెడిసిన్స్తో పాటు కొన్ని రకాల అడ్జువినెంట్ అంటాం అన్నమాట, మెడిసిన్స్తో పాటు ఇస్తూ ఉంటాం. సో ఆ అనుపానంగా ఈ షుగర్ని వాడుతూ ఉంటాం. అదే కాకుండా ప్రక్షేప ద్రవ్యం అంటే వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్సో ప్రిజర్వేషన్ కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇది. సో ఈ విధంగా మన ఫుడ్లోనే కాకుండా ఈ మెడిసినల్ ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఉండి దాని ఫార్మసీలో కూడా ఎక్కువ షుగర్స్ని వాడుతూ ఉంటాం. ఈ షుగర్ని ఎలా తయారు చేస్తామని చూసినట్టయితే ఫస్ట్ మనకు అందరికీ తెలిసిందే షుగర్ ఇస్ మన చెరుకు రసం నుంచి, షుగర్ కేన్ జ్యూస్ నుంచి తయారు చేస్తాం. సో ఆ షుగర్ కేన్ జ్యూస్ నుంచి దాన్ని థిక్ సిరప్ తయారు చేసి దాన్ని ఎంతవరకు ఐ మీన్ 1/4 కానీ 1/3 కానీ దాన్ని మిగిలేలాగా కాచినప్పుడు అది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షుగర్స్ గా తయారవుతుంది అన్నమాట. ఈ షుగర్ ని మెయిన్ గా ఆయుర్వేద ప్రకారం చూసినట్టయితే శర్కర అంటాం. సో శర్కర, సీత అండ్ ఫాణితం, గుడం, మత్స్యాండిక, కండ శర్కర, ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షుగర్ ఫార్మ్స్ అన్నమాట. సో ఈ ఫస్ట్ మేము చెప్పాను కదా షుగర్ థిక్ సిరప్ ని మనం హాఫ్ గా మరిగించి పెట్టామనుకోండి, దాన్ని ఫాణితం అంటాం. అదే 1/4 గా మరగబెట్టి చేసినప్పుడు దాన్ని గుడం తయారవుతుంది. అంటే గుడం అంటే ఇది బెల్లం లాగా అన్నమాట, రైట్. ఈ 1/3 గా మనం మిగిలేలాగా చేసినప్పుడు అది శర్కర గాని కండ శర్కర గాని అంటే సాలిడ్ ఫామ్ ఆఫ్ వైట్ గా ఉండి సాలిడ్ ఫామ్ గా తయారవుతుంది అన్నమాట. సో ఇదే ఈ డిఫరెంట్ వెరైటీస్ గా చెప్తూ ఉంటాం అన్నమాట. ఈచ్ వెరైటీకి డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు రెగ్యులర్ గా మనం చూసేది ఇస్ అ రిఫైన్డ్ షుగర్. సో తెల్లగా మన క్రిస్టల్స్ కనిపిస్తుండేది చాలా రిఫైన్ చేసిన తర్వాత వచ్చే షుగర్ అన్నమాట. సో ఈ విధంగా డిఫరెంట్ వెరైటీస్ అని చెప్తూ ఉంటాం. రైట్ అండి. అంటే కేవలం షుగర్ అనేది మన ఆహారానికి సంబంధించింది మాత్రమే కాదు, అది దానికి మెడిసినల్ వాల్యూ ఉంటుంది, అలాగే ప్రిజర్వేటివ్స్ గా కూడా వాడతారని చెప్తున్నారు ఆయుర్వేదం ప్రకారం. అలాగే చాలా మంచి మాట, ఇంట్రెస్టింగ్, ఎప్పుడు వినని మాట ఒకటి చెప్పారు, థిక్ సిరప్ ని ఈ పాలను బట్టి అంటే హాఫ్ అయితే గనక ఫాణితం అని, ఒకవేళ 1/4 అయితే గుడమని, ఇంకా తక్కువ అయితే లేకపోతే ఎక్కువ అయితే మరొకటి అని చెప్పేసి మీరు అన్నారు. మేడం, ఇప్పుడు చాలా మందిలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఈ షుగర్ ని జాగరీ ఫామ్ లో తీసుకోవాలా లేకపోతే చక్కెర ఫామ్ లో తీసుకోవాలా అని చాలా మంది అనుమానం పడుతుంటారు. కొంతమంది ఏమో జాగరీగా తీసుకుంటే కొంచెం నయము, ఈ రిఫైన్ అవ్వదు కాబట్టి అని అంటుంటారు. ఇంకొంతమంది దానికి కూడా కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తుంటారు. మీరు ఏది సజెస్ట్ చేస్తారు ఆయుర్వేదం ప్రకారం? షూర్ అండి, డెఫినెట్ గా అందరూ ఇప్పుడు మన దగ్గర డయాబెటీస్ పేషెంట్స్ రావడం జరుగుతుంటుంది కదా, వాళ్ళందరికీ కూడా ఇదే క్వశ్చన్ అనమాట. సో షుగర్ మానేయడం అంటే బెల్లం తీసుకోవచ్చా అని అడుగుతుంటారు. సో బెల్లం తీసుకుంటే కొంచెం దాని తక్కువ షుగర్ గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ద థింగ్ ఇస్ బేసికల్లీ మనం ఏ రకమైన ఫుడ్ తీసుకున్నా కూడా అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది మన బాడీలో ఫైనల్ గా. సో అలా ఈ షుగర్ అండ్ బెల్లం రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే అది మన బాడీలో వెళ్ళిన తర్వాత ఆ గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యే టైం ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుంది. వెరీ స్లైట్ గా బెల్లంకి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య వచ్చే అన్ని కూడా ఈ బెల్లం కూడా రిఫైన్డ్ అయ్యి వస్తుంది బాగా.
షుగర్ కానీ బెల్లం కానీ రెండు బాగా ఎక్కువ ప్రాసెసింగ్ అయ్యి రావడం వల్ల ఆ రెండిటికి కూడా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఒకలాగే ఉంటుంది అనమాట. బట్ ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతిలో ఈ గుడం ప్రిపేర్ చేస్తే అది దానికి మెడిసినల్ వాల్యూ ఉంటుంది. అండ్ దాన్ని తీసుకోవలసిన క్వాంటిటీలో తీసుకున్నప్పుడు షుగర్ కున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా ఉంటుంది అనమాట. రైట్ అండి. అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే సరిగ్గా ఉండవు మనం తీసుకోవాల్సిన క్వాంటిటీలు అంటున్నారు కాబట్టి ఆ క్వాంటిటీ అనేది మనం ఎట్లా నిర్ధారించవచ్చు అండి? ఎందుకంటే ఒక్కో రీసెర్చ్ ఒకలాగా చెప్తుంది, అలాగే మన రిక్వైర్మెంట్ బట్టి మన బాడీ తత్వాన్ని బట్టి కూడా ఈ క్వాంటిటీ మారే అవకాశం ఉంది కదండి. యా డెఫినెట్ గా సూర్య, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది షుగర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది డిపెండ్స్ పర్సన్ ని బట్టి కూడా ఉంటుంది, ఆ ప్రకృతిని బట్టి, వాళ్ళకున్న కండిషన్ ని బట్టి. ఎప్పుడైతే ఏదైతే మనం మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఎలా అయితే కన్సిడర్ చేస్తామో ఇది కూడా యూజువల్ గా మనం తీసుకునే ఆహారం కూడా వాళ్ళ ప్రకృతిని బట్టి ఉంటుంది కాబట్టి షుగర్ కూడా అలానే ఉంటుంది. బట్ ఇక ఈ మధ్య కాలంలో యూజువల్ గా ఒక స్టాండర్డైజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవడం కూడా ఒక పద్ధతి అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతి మనిషి రోజులో 10% ఆఫ్ వాళ్ళ ఎనర్జీ ఇంటేక్ లో 10% షుగర్ ఉంటే సరిపోతుంది అని వాళ్ళు డిసైడ్ చేశారు అనమాట. అంటే ఒక 1500 calories ఫుడ్ వాళ్ళు తీసుకున్నారనుకోండి, దాంట్లో 15 grams షుగర్ ఉండొచ్చు అని వాళ్ళు డిసైడ్ చేశారు WHO వాళ్ళు. కానీ వాళ్ళు ఇంకా రికమెండ్ చేసేది ఏంటంటే 5% ఉంటే ఇంకా మంచిది, మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ లెవెల్లో. సో అందువల్ల అది స్టాండర్డైజ్డ్ లెవెల్ తీసుకోవచ్చు. బట్ అగైన్ ఈ ఆయుర్వేదం మనం చెప్పిన ప్రకారం అయితే ఎందుకంటే మాకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండే ఫాణితం, గుడం, శర్కర ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉంటాయి కదా. సో అది మెయిన్ గా ఆ మెడిసిన్ తీసుకునేటప్పుడు వాళ్ళ అనుపానం బట్టి తీసుకోవడం కానీ మరి రెగ్యులర్ గా తీసుకునేట్టయితే ఇది ఫాలో అవ్వడం కానీ చేయొచ్చు అనమాట. షూర్ అండి, ఈ సులువైతే చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు అనిపిస్తుంది. 10% ఆఫ్ అవర్ ఫుడ్ ఇంటేక్, క్యాలరీ ఇంటేక్, లేదా వీలైతే గనక 5% అనేది. అయితే ఈ సందర్భంగా వచ్చేటటువంటి మరొక అనుమానం ఏంటంటే, అనుపమ గారు, చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో షుగర్ కి అంటే మన షుగర్ కేన్ నుంచి తీసేటటువంటి షుగర్ కి రకరకాలైనటువంటి ఆల్టర్నేటివ్స్ చెప్తున్నారు. వాటిలో కొన్ని డయాబెటిక్ పేషెంట్స్ కి మరింత ఉపయోగకరం, వాటి వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది, ఇలాంటి రకరకాలైన మాటలు వినిపిస్తున్నాయి. మరొక వైపు ఏమో ఇవి అంత హెల్దీ కాదు, అంత న్యాచురల్ ప్రాసెస్ అవ్వవు అని మరొక వాదన వినిపిస్తుంది. మీరు ఆయుర్వేదం ప్రకారం ఏం సజెస్ట్ చేస్తారండి? సో యూజువల్గా ఇది చెప్పే ముందు ఒకసారి మీకు ఈ చెప్పాను కదా షుగర్ వెరైటీస్ లో చెప్పాను కదా, ఈ గుడం, ఫాణితం, మత్స్యాండిక, కండ శర్కర, తర్వాత యవాస శర్కర, మధు శర్కర, ఇవన్నీ కొంచెం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాను. ఈ గుడం అనేది ఉత్తమం చెప్తాం ఆయుర్వేదం ప్రకారం, అది కూడా పురాణ గుడం అంటే ఓల్డెస్ట్ ఆ గుడం తయారు చేసినప్పుడు 1/4, 1/3 గా మనం చేస్తాం కదా, దాన్ని ఎక్కువ రోజులు ఉంచిన తర్వాత వాడడం. పురాణ గుడం చాలా మంచిది అంటే అన్ని యూజువల్ గా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ పురాణ గుడం ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. నవగుడం అంటే న్యూ ఇమీడియట్ గా అది తయారు చేసిన నెక్స్ట్ 1 month 2 months లో అంటే అది న్యూ గా తయారు చేసింది కదా, సో అట్లాంటి దానికి కఫం పెంచే గుణాలు ఉంటాయి అనమాట. సో ఇండైజెషన్ ని కాస్ట్ చేసే గుణాలు ఉంటాయి. సో అందువల్ల యూజువల్ గా ఈ కొత్తగా తయారు చేసిన బెల్లాన్ని ఎవరికి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇది పురాణ గుడం అనేది కరెక్ట్. అండ్ దెన్ ఈ ఫాణితం, ఫాణితం అంటే హాఫ్ దాన్ని కొంచెం లిక్విడ్ గా ఉంటుంది అనమాట, ఆ జ్యూస్ ని హాఫ్ గా మరిగి పెట్టేలా చేసేది కదా. సో ఇది కూడా కొంచెం అంత హెల్దీ కదనమాట. ఇది ఏం చేస్తుందంటే ఆ మన బాడీలో పోర్స్ అండ్ ఛానల్స్ అన్ని బ్లాక్ చేస్తున్నట్టుగా చేస్తుంది, అభిషేంది. సో ఇది కూడా అంత ఎక్కువ మంచిది కాదు, కానీ అగైన్ ఎప్పుడైతే అనుపానంగా చెప్తామో అప్పుడు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది కొంచెం హెవీగా కూడా ఉంటుంది. ఇంకొక రకమైన శర్కర కండ శర్కర, సో అది మన పటిక బెల్లం లాగా ఉంటుంది అనమాట. సో అది కూడా యూజువల్ గా అంత ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటాము. అది దాన్ని కూడా స్పెసిఫిక్ గా కొన్ని కొన్ని డిసీజెస్ లో అనుపానంగా చెప్తూ ఉంటాం. అండ్ ఈ యవాస శర్కర అని ఉంటుంది అనమాట, యవాస అనే ప్లాంట్ నుంచి కూడా, దాని ప్లాంట్ జ్యూస్ నుంచి తయారు చేసే ఈ షుగర్, ఇది కూడా కొన్ని కొన్ని డిసీజెస్ లో చెప్తూ ఉంటాము. అండ్ ఇది కొంచెం ఉన్న వాటిలో ఇది కొంచెం బెటర్, దానికి మధుర రసం, తిక్త రసం, మెయిన్ గా వేడి తగ్గించేలాగా శీతంగా ఉంటుంది అనమాట. సో బట్ ఇది ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లలోనే కొద్ది కొద్ది దగ్గర మాత్రమే దొరుకుతూ ఉంటుంది, బట్ అందరూ తయారు చేస్తున్నట్లు తెలియదు ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ వెరైటీ ఇస్ మధు శర్కర, అంటే మన తేనె, తేనె చాలాసేపు అలా వదిలేసి డ్రై చేస్తే దాని నుంచి కూడా తేనె కాస్త క్రిస్టలైజ్ అయిపోతుంది అనమాట, షుగర్ లాగా అయిపోతుంది. సో అది కూడా కొన్ని కొన్ని టైమ్స్ వాడుతుంటాం.
బట్ ఈ ఇది కూడా చాలా తక్కువగా వాడుతూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో. బట్ ఇది చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఐ మీన్ ఈ వామిటింగ్స్, డయేరియా వచ్చినప్పుడు, ఇది మన డిహైడ్రేషన్ కండిషన్ వచ్చినప్పుడు మన రీప్లేస్మెంట్ గా ఇది ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇంకొకటి ఈ శర్కర అని చెప్తున్నాం కదా, శర్కరని చాలా పౌడర్డ్ షుగర్ బేసికల్ శర్కర అంటే. సో ఈ పౌడర్డ్ షుగర్ ని బ్లీడింగ్ డిజార్డర్స్ లో, వాత ఎక్కువ ఉన్నప్పుడు, ఇట్లాంటి వాటిలలో వాడుతూ ఉంటాం అన్నమాట. సో మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే దీనికి వీటికి ఆల్టర్నేటివ్స్. సో మేము ఆయుర్వేదం ప్రకారం సజెస్ట్ చేసేదేమో గొడవ ఎక్కువగా, అండ్ శర్కర, కొన్ని కొన్ని కండిషన్లో శర్కర కూడా వాడుతూ ఉంటాం. సో బట్ ఈ ఆల్టర్నేటివ్స్ చూసినట్టయితే యూజువల్గా కొన్ని ఈ స్టీవియా అని మన డేట్స్ కూడా, డేట్ సిరప్స్, హనీ కూడా ఇస్తూ ఉంటాం, మేపుల్ సిరప్స్. సో ఇట్లాంటివి చాలా రకాలుగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది మార్కెట్స్ లో. ఇంకొంచెం డిఫరెంట్ గా కూడా చాలా చూశాను. బట్ అగైన్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వీటి రీసెర్చ్ చూసినట్టయితే అన్ని కూడా ఈ షుగర్ ఎట్లా అయితే పనిచేస్తున్నాయో అలానే పనిచేస్తున్నాయి. దాంతోపాటు ఇంతకంటే కొంచెం బ్యాడ్ అవి కూడా కనిపిస్తుంది కొన్ని కొన్ని వాటిలలో. ఈ స్టీవియా ఇది షుగర్ మన డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదని చెప్తున్నారు. బట్ అగైన్ అది ఒక రీసెర్చ్ చెప్పింది ఏంటంటే మన గట్ బయోమ్ అంటే మన బ్యాక్టీరియా, మన ఇంటెస్టైన్స్ లో కానీ మన గట్లో ఉండే బ్యాక్టీరియాకి మంచి చేసే బ్యాక్టీరియాని కూడా అవి డామేజ్ చేస్తాయని చెప్పి ఒక రీసెర్చ్ చెప్తుంది అనమాట. అండ్ అగైన్ వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ అది చూసినట్టయితే మామూలు వాటి షుగర్ కంటే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ గా ఉంటాయి, వాటి కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయి అనమాట. సో ఈ ఆల్టర్నేటివ్స్ కంటే మనం రెగ్యులర్ గా చెప్పినట్టు గుడం కానీ ఆర్ మరీ ఎక్కువ రిఫైన్ చేయకుండా ఉండే షుగర్స్ కానీ వాడడం మంచిది. చాలా విలువైన విషయం చెప్పారు అనుపమ గారు ఈ షుగర్ కి సంబంధించి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రకరకాలైనటువంటి యాడ్స్ చూసి గానీ లేకపోతే సలహాలు చూసి గానీ ఒక అనుమానం అయితే ఖచ్చితంగా వస్తుంది, స్టీవియా కావచ్చు, మేపిల్ సిరప్స్, డేట్ సిరప్స్ ఇట్లాంటివి వాడచ్చు అని. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయుర్వేదం ప్రకారం షుగర్ లో గుడాన్ని వీలైతే వాడాలి, అది కాకపోతే చక్కెర, అది కాకపోతే ఆయుర్వేదంలోనే మంచి ఆర్గానిక్ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి, వాటిని మనం వాడే అవకాశం ఉంటుంది తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో, ఒక మంచి వైద్యుని సంప్రదిస్తే సరిపోతుంది ఈ సందర్భంలో అని చెప్పేసి. షుగర్ గురించి మనం చాలా చెప్పుకున్నాం కాబట్టి మేడం ఒకసారి సాల్ట్ గురించి కూడా చెప్తారా, సాల్ట్ ని ఆయుర్వేదం ఎట్లా నిర్వచిస్తుంది, వాటిలో రకాలు ఏంటి, అది మన శరీరం మీద చూపించే ప్రభావం ఏంటి, మోతాదు ఏంటి ఒకసారి చెప్తారా? యా షూర్. దీనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ తీసుకోవడం వల్ల మీరు దాని గురించి వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఒకసారి చెప్తే ఐ థింక్ ఇంకో ఇది కంప్లీట్ అయిపోతుంది రైట్. మనకి అందరికి ఏది వాడాలో తెలుస్తుంది కదా, ఎందుకు వాడకూడదు అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. సీ షుగర్ తీసుకోవడం అంటే అగైన్ లిమిటెడ్ మన రోజు తీసుకునే క్వాంటిటీ కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల, షుగర్ కానీ షుగర్ సంబంధించిన పదార్థాలు కానీ తీసుకోవడం వల్ల చాలా అన్ని ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షుగర్ ఏం చేస్తుంది అంటే మన బ్రెయిన్ నుంచి డోపమైన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ ఫీల్ గుడ్ కెమికల్ అనమాట అది, డోపమైన్ అనేది. సో అదేంటంటే అడిక్టివ్ లాగా పనిచేస్తుంది. ఒకసారి తీసుకున్నా అనుకోండి మనకి చాలా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంటుంది తీసుకోగానే ఆ షుగర్స్. సో వెంటనే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంటుంది, మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంటుంది, అట్లా ఆ అడిక్షన్ లాగా తయారైపోతుంటుంది అనమాట. సో అందువల్ల చాలా మంది మనం చూస్తూ ఉంటాం అన్నం తినంగానే ఒక స్వీట్ తినాలని కానీ షుగర్ తినాలని కానీ చెప్తూ ఉంటారు అనమాట. సో ఇది అలా ఆ షుగర్ అలా మన బ్రెయిన్ లో యాక్టివిటీ రిలీజ్ అవ్వడం వల్ల ఇలా చేస్తుంటుంది అనమాట. సో అందువల్ల దాన్ని ఎక్కువగా తీసుకోకుండా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మనం షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చెప్పాను కదా, దాంతోపాటు ఎక్కువ ఎనర్జీ కూడా వస్తుంది. ఈ హ్యాపీగా ఉన్నప్పుడు ఎనర్జీగా ఉంటుంది, మనకి అన్ని పనులు చేయాలనిపిస్తుంటుంది. బట్ సడన్ గా మళ్ళీ కాసేపు అయిన తర్వాత షుగర్ డౌన్ అయిపోయిన తర్వాత మనకి కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఫీల్ అవుతుంటాం, మళ్ళీ మనం తీసుకోలేకపోతే అగైన్ వీ ఫీల్ డిప్రెస్డ్. సో అట్లా ఫ్లక్చుయేషన్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. కంటిన్యూస్ గా తీసుకోవాలనిపిస్తూ ఉంటాం జరుగుతూ ఉంటుంది, తీసుకోకపోతే డిప్రెసివ్ గా ఫీల్ అవుతూ ఉంటాం. సో అది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట, చాలా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కి చాలా కారణం అవుతుంటుంది ఇది. ఇంకా చిన్నపిల్లల్లో మనం చూసినట్టయితే ఎక్కువగా ఈ షుగర్స్ కానీ స్వీట్స్ కానీ షుగర్ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకుంటే డెంటల్ కేరీస్, క్రిమిదంతం అంటాం. సో చాలా టీత్ పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ అగైన్ ఇది వెయిట్ పెంచడానికి కూడా పనిచేస్తుంది, బాగా ఎక్కువ వెయిట్ పెంచేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ షుగర్స్ ఎక్కువ తీసుకుంటే ఈ ఫ్యాట్ సెల్స్ అన్ని ఇన్ఫ్లేమ్ అయిపోతాయి అనమాట, చాలా ఉబ్బిపోయినట్టు అయిపోతాయి లోపల. సో అందువల్ల మన వెయిట్ పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. దెన్ జాయింట్స్ లో మాత్రం ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది, ఈ జాయింట్స్ లో కూడా ఇన్ఫ్లేమ్ అవుతుంటాయి సెల్స్ అన్ని కూడా. అండ్ మన స్కిన్ ఏజింగ్ చేస్తుంది, మన రింకిల్స్ అన్ని ఫామ్ అవుతుంటాయి స్కిన్ మీద. అండ్ లివర్ లో అయితే ఈ ఫ్యాటీ లివర్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ సిరోసిస్ ఆఫ్ లివర్, ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువైనప్పుడు సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంటుంది అండ్ దాని ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంటుంది లివర్ మీద. అండ్ హార్ట్ మజిల్ మీద కూడా
దీని ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది అనమాట. గ్లూకోజ్ ఎక్కువ కన్వర్ట్ చేసినప్పుడు ఇన్సులిన్ కూడా ఎక్కువ రిలీజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ మన ఆర్టరీస్ మీద పడతాయి, హార్ట్ సంబంధించిన ఆర్టరీస్ బ్లాకేజ్ కలగడానికి కారణమవుతుంది. స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్. ఆ బ్లాకేజ్ వల్ల ఐదర్ హార్ట్ అటాక్ రావడం కానీ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు అందరికి తెలిసింది డయాబెటీస్, షుగర్ వస్తుంది. షుగర్ రావడం వల్ల అన్ని రకాల ఆర్గాన్స్ పాడైపోతూ ఉంటాయి, దాంతో కిడ్నీ అండ్ అదర్ న్యూరైటిస్, ఇంకా చాలా రకాలు. ఇంకా ఒకటి చెప్తూ పోతుంటే షుగర్ వల్ల చాలా నష్టాలు కలుగుతుంటాయి అనమాట. సో ఈ బేసిక్ గా కొన్ని కవర్ చేయడానికి నేను కలెక్టెడ్ దీస్. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే షుగర్ కనుక కొంచెం మోతాదు మించితే శరీరంలోని అణు అణువు కూడా విధ్వంసం అయ్యే అవకాశం ఉంది, మన ఆయుష్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ గా కావచ్చు, షార్ట్ టర్మ్ గా కావచ్చు, రకరకాలైనటువంటి సమస్యలు తలెత్తాయి. కాబట్టి బహుశా మీరు చెప్పినటువంటి సూచనలు, మీరు చెప్పిన మోతాదు, మీరు చెప్పిన ఆల్టర్నేటివ్స్ వీటిని కనుక పాటిస్తే మనం ఆ షుగర్ వల్ల ఏర్పడే ఆ సమస్యల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చేమో అనిపిస్తుంది. సో సాల్ట్ గురించి చెప్పండి మేడం. ఇది సాల్ట్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ షడ్రసాల్లో ఒకటి. లవణం అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. సో దానికి ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో దాని బెనిఫిట్స్ కూడా అంత ఉంటాయి అనమాట. నాట్ లైక్ షుగర్, షుగర్ కి అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి, బట్ సాల్ట్ కూడా డెఫినెట్ గా మన బాడీకి అవసరం. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద మనకి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో. సో ఐ మీన్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ సాల్ట్ లవణం అనేది దానికి చాలా దాని ప్రాపర్టీస్ మెయిన్ ఏంటంటే సూక్ష్మంగా స్నిగ్ధంగా ఉంటుంది అనమాట. అంటే ఇది ఫైన్, వెరీ ఫైన్ నారో ఛానల్స్ కూడా వెళ్ళే అంత కెపాసిటీ ఉంటుంది సాల్ట్ కి. అంత ప్రాపర్టీ అంటారు అనమాట, దాని ప్రాపర్టీ, దాని క్వాలిటీ. దాని వ్యవాయి అంటారు, అంటే ఎంత డీప్ గానే వెళ్ళి అక్కడ వెళ్తూ ఉన్నది, వెళ్ళి అక్కడ ఉన్న డిసీజ్ ని క్లియర్ చేయడానికి కానీ అక్కడ యాక్ట్ చేయడానికి కానీ పనికొస్తుంది అనమాట. సో అందువల్ల ఈ సాల్ట్ ని డిఫరెంట్ గా మనం కొన్ని కొన్ని మెడిసిన్స్ తో పాటిస్తూ ఉంటాం. చాలా రకాలుగా ప్రిజర్వేటివ్స్ గా వాడుతూ ఉంటాం, అండ్ మెడిసిన్ తయారీలో వాడుతూ ఉంటాం, అండ్ కొన్ని కొన్నిసార్లు ప్యూరిఫికేషన్ కూడా వాడుతూ ఉంటాం. వీటిని ఇంపార్టెంట్ అంటే ఏంటంటే మన ఈ మెర్క్యూరీ, మెర్క్యూరీని మేము కొన్ని కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో వాడుతూ ఉంటాం కదా, ఈ మెర్క్యూరీని ప్యూరిఫై చేస్తాం. అష్ట సంస్కారాలు అని చెప్పి మెర్క్యూరీ ప్యూరిఫికేషన్ లో అష్ట సంస్కారాలు ఉంటాయి. ఆ అష్ట సంస్కారాల్లో ఈ లవణం అనేది వాడుతూ ఉంటాం అనమాట. సో ఇలా చాలా మెడిసిన్స్ లో ప్యూరిఫికేషన్ చేయడానికి వాడుతూ ఉంటాం. అండ్ మనకు అందరికీ తెలిసింది యూజువల్ గా మన ప్రతి ఒక్క ఫుడ్ లో మనం తినే వాటిలో ఆల్మోస్ట్ అన్నిటిలో కూడా ఈ సాల్ట్ ఉంటుంది. అండ్ మన పికిల్స్ లో అయితే ఇంకా ఈ చాలా రోజులు ఉండాలంటే మనం చాలా సాల్ట్ వేసి పెడుతూ ఉంటాం. సో ఇది కామన్ గా మనం వాడే టేబుల్ సాల్ట్స్ అండ్ పికిల్లో వాడేది, వంటల్లో వాడేది సాల్ట్ అనేది చాలా మనం ఎక్కువ వాడుతుంటాం అనమాట దీన్ని. అండ్ ఇది మన ఎంత తీసుకోవాలనేది, దీంట్లో కూడా మనం ఎంత తీసుకోవాలని చూసినట్టయితే ఇది కూడా WHO రికమెండేషన్ ఫాలో అవడం బెటర్ అనమాట. సో ఇదేం చెప్తారంటే 5 grams పర్ డే అడల్ట్ అయితే. అండ్ చిన్న పిల్లలకైతే, కిడ్స్ అండ్ బిలో 10 ఇయర్స్ వాళ్ళకైతే 2 grams వరకు ఇవ్వచ్చు అనేది వాళ్ళ రికమెండేషన్ అనమాట. సో ఈ విధంగా ఈ షుగర్ని మనం కామన్ గా చూస్తూ ఉంటాం ఇలా సాల్ట్ ని. రైట్ అండి, మోతాదు చెప్పారు, అట్లాగే ఆయుర్వేదంలో సాల్ట్ కి ఉండేటటువంటి ఫంక్షనాలిటీస్ అన్ని కూడా చెప్పారు. అయితే ఈ సాల్ట్ లేకుండా ఈ రోజులో ఏది కూడా మన దాకా రావట్లేదు, జంక్ ఫుడ్స్ లో ఈ సాల్ట్ ఎక్కువైపోతుంది. యాడెడ్ సాల్ట్, ఎలాగైతే ఇందాక మనం షుగర్ గురించి చెప్పుకున్నాము, యాడెడ్ షుగర్స్ గురించి కూడా చాలా రకాలైనటువంటి కాంప్లికేటరీ మాటలు వినిపిస్తున్నాయి, వాటి జోలికి పోకూడదని చెప్పేసి వింటున్నారు. సాల్ట్ విషయంలో అయితే మరీ ఎక్కువ భయాలు వినిపిస్తున్నాయి, యాడెడ్ సాల్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బేకరీ ఫుడ్స్ లో వేసేటటువంటి ఉపయోగించేటటువంటి సాల్ట్ మనకి తెలియకుండానే రుచి కోసం వేస్తుంటారు, కానీ మనం తెలియకుండానే చాలా ఎక్కువ సాల్ట్ ని కన్జ్యూమ్ చేసేస్తున్నామని చెప్పేసి ఒక భయం కూడా వినిపిస్తుంది. అలాగే కార్బొనేటెడ్ డ్రింక్స్ లో కూడా, అవి వాటిలో ఎంత షుగర్ మనకి కనిపిస్తుంది కానీ మనలోని ఆ క్రేవింగ్ ని పెంచడానికి సాల్ట్ కూడా చాలా ఎక్కువ వేస్తున్నారు, సోడియం లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. వీటన్నింటి మధ్య సాల్ట్ పట్ల క్రేవింగ్ ని మనం ఎట్లా తగ్గించుకోవాలి, మనకి అందుబాటులో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటూనే మనం సాల్ట్ ని ఎట్లా మోతాదులో ఉంచుకోవాలి చెప్తారా? సరే, డెఫినెట్ గా మీరు చెప్పినట్టు ఈ మధ్య అన్నిట్లో షుగర్ సాల్ట్స్ చాలా ఉంటున్నాయి, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ గా, అడిటివ్ ఏజెంట్స్ గా బాగా ఎక్కువగా వాడుతున్నారు, రైట్. సో దాని ఫస్ట్ మనం చేయాల్సిందల్లా యూ హ్యావ్ టు ఫస్ట్ ఏం చేయాలంటే అవాయిడ్ చేయాలి బయట ఫుడ్స్, వీలైనంత వరకు ప్యాకెడ్ ఫుడ్స్ కానీ అండ్
యూజువల్ అంతే మన చిప్స్ కానీ అండ్ స్వీట్స్ అయితే మన ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కుకీస్, ఎనీథింగ్ బయట బేకరీ ఐటమ్స్ కానీ బయట తయారు చేసిన ఫుడ్స్ అన్నింటినీ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడం ఫస్ట్ థింగ్. అండ్ అగైన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు డెఫినెట్ గా దాంట్లో ఏది బెస్ట్ అనేది అది వాడుకోవడం మంచిది. సో ఏది బెస్ట్ అని చూసినట్టయితే ఆయుర్వేదం ప్రకారం సాల్ట్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్, షుగర్ లో చెప్పినట్టుగానే సాల్ట్స్ లో కూడా చాలా రకాల వెరైటీస్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయన్నమాట. సో అవి సైంధవ లవణం, సాముద్ర లవణం, విడా లవణం, సవర్చ లవణం, రోమక లవణం, ఔద్భిత లవణం. సో ఇలా చాలా వెరైటీస్ గా చెప్తూ ఉంటాం అనమాట. వీటన్నిటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ వీటిలో మెయిన్ గా మనం ఇప్పుడు కంపేర్ చేసి చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద సాల్ట్స్ ఈ సోడియం క్లోరైడ్ ఉంటాయి అనమాట. సోడియం క్లోరైడ్ తో పాటు ఇంకా కొన్ని రకాల ఈ సాల్ట్స్ కానీ అదర్ లైక్ సోడియం సల్ఫేట్ కానీ అమోనియం క్లోరైడ్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మినరల్స్ అండ్ సాల్ట్స్ కూడా దీంతో పాటు ఉంటాయి అనమాట. సో వీటన్నిటిలో ఉత్తమమైనది ఏం చెప్తామంటే ఈ సైంధవ లవణం. సో ఈ సైంధవ లవణం అనేది లవణం అనగానే యూజువల్ గా ఆయుర్వేదం ప్రకారం సైంధవ లవణమే తీసుకోవాలన్నమాట. సో సైంధవ లవణం ఈజ్ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. అన్ని ఏజ్ల వాళ్ళకి అందరికీ ఈ సైంధవ లవణం మంచిది అనమాట. సో ఈ సైంధవ లవణం ఇప్పుడు చెప్పినట్టుగా ఈ డోసేజ్ కూడా మన ప్రకృతిని బట్టి అండ్ వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళ డిసీజ్ కండిషన్ ని బట్టి మేము చెప్తూ ఉంటాం. సో ఈ లవణం కూడా దీన్ని ఎప్పుడు మెడిసిన్స్ లో వాడడమే అండ్ ప్యూరిఫికేషన్ వాడతాం. దీన్ని అనుపానంగా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. బట్ ఆయుర్వేద ట్రీట్మెంట్స్ లో మేము దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఈ నస్యకర్మ, వస్తికర్మ, వమన కర్మ, వేషణ కర్మ అన్నింటిలో కూడా ఇది వాడుతూ ఉంటాం అనమాట. సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు ఎట్లాంటిది కంట్రోల్ చేసుకోవాలి అంటే డెఫినెట్ గా బయట అవాయిడ్ చేయడం అండ్ ఈ సైంధవ లవణం వాడడం అనేది మీరు చేయొచ్చు. ఇప్పుడు అందరూ చాలా అవేర్నెస్ అందరికీ బాగా ఈ తెలుస్తుంది అనమాట. ఆయుర్వేదిక్ కానీ హెర్బల్ ఫుడ్స్ తీసుకోవడం కానీ న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం కానీ అందరూ ఆలోచిస్తున్నారు కదా. సో అలాంటప్పుడు హిమాలయన్ పింక్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ అని చాలా రకాలుగా ఈ సైంధవ లవణం దొరుకుతుంది. బట్ వాటిలో అగైన్ మంచి క్వాలిటీ తీసుకొని సైంధవ లవణం వాడడం వల్ల మనం దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అవి డెఫినెట్ గా మనకి అందించే వస్తాయి. అందువల్ల సైంధవ లవణం వాడమని చెప్తూ ఉంటాం. చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. అంటే ఒకటి సాల్ట్ ఇంటేక్ ని మనం కంట్రోల్ చేసుకోవటానికి బయట ఫుడ్స్ తగ్గించుకోవాలి వీలైనంత వరకు, అట్లాగే అవసరం అయితే సైంధవ లవణం తీసుకుంటూ ఉండాలి. అలాగే WHO లేదా ఇతర పెద్దలు చెప్పినటువంటి మోతాదు ఏదైతే ఉందో అది దాటుతున్నామా లేదా గమనించుకుంటూ ఉండాలి. వీటన్నిటితో పాటు మేడం, ఇందాక మీరు ఎట్లయితే షుగర్ అధికమైతే మనకి ఎట్లాంటి సమస్యలు ఏర్పడతాయో, అలాగే సాల్ట్ వల్ల కూడా ఏర్పడే సమస్యల్ని ఒకసారి చెప్పేస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రాక్ సాల్ట్ ఇందాక చెప్పినాం కదా, సైంధవ లవణం. సో సైంధవ లవణం అనేది దాని బెనిఫిట్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ఈ సైంధవ లవణం తీసుకోవడం వల్ల ఇంటర్నల్ గానే కాకుండా ఎక్స్టర్నల్ గా కూడా దీన్ని వాడచ్చు అనమాట. సో ఇంటర్నల్ గా చూసినట్టయితే మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, దాంతో పాటు ఈ త్రిదోషహారం మెయిన్ ఇది మన అన్ని దోషాలని బ్యాలెన్స్ గా పెడుతుంది అనమాట. దీనికి యూజువల్ గా లవణం అనేది పిత్త వృద్ధిని కలుగజేస్తుంది, అంటే మన పిత్త దోషాన్ని పెంచుతుంది. అదే మీరు చెప్పిన సాల్ట్స్ అన్నింటిలో పిత్త వృద్ధి కలుగుతుంది, కానీ ఈ సైంధవ లవణం మాత్రం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో అదేవిధంగా ఈ త్రిదోషాలని కూడా బ్యాలెన్స్ లో ఉంచుతుందండి. అండ్ మన బ్లడ్ మీ అందరికీ తెలుస్తుంది మనకి, సో బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో పెడుతుంది. లో బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ కన్స్యూమ్ చేయమని చెప్తాము, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించమని చెప్తాము. సో అట్లా ఈ బ్యాలెన్స్ చేయడానికి పనికొస్తుంది అనమాట. ఇంకా అదే కాకుండా మన బాడీలో ఈ ఫ్యాట్ సెల్స్ ని ఎలిమినేట్ చేయడానికి, అంటే దాని యాక్షన్ అయిపోయిన డెడ్ ఫ్యాట్ సెల్స్ ని ఎలిమినేట్ చేయడానికి ఈ సైంధవ లవణం హెల్ప్ చేస్తుంది. అండ్ ఆ స్కిన్ మీద చెప్పినా కదా, ఎక్స్టర్నల్ గా దీన్ని వాడడం వల్ల ఇది స్కిన్ పోర్స్ ని క్లియర్ చేస్తుంది. సో దీనికి ద ప్రాపర్టీ ఆ సూక్ష్మ గుణం చెప్పాను కదా, డీప్ గా వెళ్ళే ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి అది లోపలికి వెళ్ళే ఎక్స్ఫోలియేషన్ కానీ దాన్ని క్లియర్ చేయడం కానీ ఛానల్స్ ని, ఆ స్వెట్ గ్లాండ్స్ ని క్లియర్ చేయడం కానీ చేస్తుంది అనమాట. సో దానివల్ల స్కిన్ షైనీగా ఉండి రీజోనేట్ గా అవుతూ ఉంటుంది అనమాట. అగైన్ మీరు అడిగిన క్వశ్చన్, ఈ సాల్ట్ లో ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు, తక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల నష్టాలు కూడా దీనికి ఉంటాయన్నమాట. తక్కువ తీసుకుందాం ఉంటే ఎక్కువ తీసుకుందాం ఉంటాయి, రైట్? సో దీన్ని తక్కువ తీసుకోవడం వల్ల వీటి ఏమవుతుందంటే లో సోడియం అని ఉంటుంది మన బాడీలో. సో లో సోడియం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దానివల్ల మన ఇంటెస్టైన్స్ ఈ బ్లాకేజ్ జరగడం అండ్ డయేరియా, వామిటింగ్ రావడం, మన బాడీ వాటర్ రిటెన్షన్ అంటే మన వాపులు రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ థైరాయిడ్, మనం చాలా కామన్ గా వింటుంటాం కదా, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ రాకుండా ఈ అయోడిన్ ఉన్న సాల్ట్స్ యూస్ చేయాలని చెప్తుంటాం కదా. సో ఇది కూడా ఈ థైరాయిడ్, అండర్ యాక్టివ్ థైరాయిడ్ ని
కరెక్ట్ చేయాలంటే అయోడిన్ సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. దాని తర్వాత ఈ ఒక్కొక్కసారి సాల్ట్ తక్కువ అవ్వడం వల్ల ఈ బర్న్స్ కి కూడా కాజ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం స్కిన్ మీద బర్న్స్ వచ్చే ఛాన్స్ కూడా, అంటే తొందరగా రెడ్డిష్ గా ఆగిపోవడం, చిన్న చిన్న వాటికి కొంచెం హీట్ కే బర్న్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఇది రేర్ కండిషన్ కానీ, బట్ వన్ ఆఫ్ ద ఇది కూడా జరుగుతుంది ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే ఈ ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల, సో ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ మజిల్ మీద చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఈ హార్ట్ మజిల్ ఎన్లార్జ్ అవుతుంది అండ్ కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు. ఇంకొకటి ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది అండ్ స్ట్రోక్, హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తాయి. కామన్ గా మనం ఎక్కువ చూసేది బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అండ్ అగైన్ హెడేక్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ రెండు కామన్ గా మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల ఇంకా అలానే సాల్ట్ అప్పటికి తగ్గించుకున్న అదే మెయింటైన్ చేస్తుంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అదర్ సిస్టమిక్ డిసీజెస్ లైక్ హార్ట్, కిడ్నీ అన్ని ఆర్గాన్స్ కి వెళ్ళి దాన్ని డామేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. రైట్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు అనుపమ గారు. ఇవాళ అంటే షుగర్ సాల్ట్ గురించి ఎంత చెప్పుకున్నా సరే తక్కువ, ఎందుకంటే మనకి శక్తిని అందించేవి కావచ్చు, లేకపోతే రుచిని అందించేవి కావచ్చు, ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కాబట్టి వీటి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. మన జీవితంలో వీటికి ఉన్నటువంటి పాత్ర చాలా ఎక్కువ. ఎట్ ది సేమ్ టైం ఈ రోజుల్లో మనం ఉన్నటువంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒక పక్కేమో ఎలాంటి వ్యాయామం ఎలాంటి కదలికలు లేకుండా ఉంటున్నాం, మరొక పక్కేమో బయట నుంచి జంక్ ఫుడ్స్ తీసేసుకుంటున్నాం, పైగా ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. వీటన్నింటి వల్ల ఈ షుగర్ అండ్ సాల్ట్ ఈ రెండింటి ఇంటేక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, పైగా రకరకాలైనటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ఉంటున్నాయి. ఇదంతా చూస్తుంటే ఒక రకమైనటువంటి కలగా పొలగమైనటువంటి వ్యవస్థలాగా కనిపిస్తుంది, కానీ మనం కాస్త జాగ్రత్తగా ఉండి మీరు ఏవైతే విషయాలు చెప్పారో సాల్ట్ గురించి, షుగర్ గురించి, వాటి ఫంక్షనాలిటీస్ కావచ్చు, ఆయుర్వేదం ప్రకారం వాటిలో ఉండేటటువంటి వెరైటీస్ కావచ్చు, మనకి అందుబాటులో బయటకున్నటువంటి ఆల్టర్నేటివ్స్ కావచ్చు, అవి తక్కువ అవటం వల్ల లేదా ఎక్కువ అవటం వల్ల కలిగేటటువంటి లాభ నష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇవాళ చాలా తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ సమాచారాన్ని చెప్పారు. పూర్తిగా మొత్తం అంతా విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే మోతాదులో తీసుకుంటూ ఉండాలి, ఒక మంచి ఆల్టర్నేటివ్, అది షుగర్ అయితే గనక గుడం తీసుకోవాలి, సాల్ట్ అయితే గనక రాక్ సాల్ట్ సైంధవ లవణం తీసుకోవాలి, పెద్దలు చెప్పినటువంటి మోతాదులో తీసుకోవాలి, అవి ఎక్కువ తక్కువ అవుతున్నాయా లేదో గమనించుకుంటూ ఉండాలి, మరీ ముఖ్యంగా బయట ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి. ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు గనక పాటిస్తే మనం వీటిని అందుబాటులో ఉంచుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అని అర్థమవుతుందండి. చాలా ధన్యవాదాలు మేడం, చాలా మంచి మాటలు చెప్పారు ఇవాళ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ మ్యామ్.